చెప్పి భావంతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ఆ తర్వాత రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఆయన ఏమీ సాధించలేకపోయినా ఎవరు కూడా నామినేషన్ చేసేదానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకపోయినా వాటన్నిటిని కూడా అధిగమించి తన కావాల్సిన మీడియాలో అన్యాయం జరిగింది అక్రమాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుర్తించాలా ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తా ఉందో అని చెప్పి చూపించాలనే వంకతో రావడం వచ్చి ఎయిర్పోర్ట్ లో మనమంతా కూడా చూసాం మీ మీడియాలో కూడా చూపించారు మరి ఎవరు ఆ మీడియాలో అవన్నీ కూడా చిత్రీకరించారో తెలియదు కానీ వాటి మీద కూడా విచారణ ప్రభుత్వం జరిపిస్తుంది అయితే ప్రతి జిల్లాలో కూడా తారతమ్యం లేకుండా ఈ జిల్లా జిల్లా అని తారతమ్యం లేకుండా ప్రతి జిల్లాలో కూడా ఆయన పూర్తి స్థాయిలో దాదాపు 80% పైన అంటే ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అంత మెజారిటీ రాదు ఆ విధంగా మెజారిటీ వచ్చినా ఇంకా నేను ఉన్నాను కార్యకర్తల్ని ఆదుకుంటాను అని లెక్కలో ఆయన ట్విట్టర్ లో కూడా చెప్పాడు ఈ రోజు ట్విట్టర్ లో కూడా నేను ప్రజల్లో కలుసుకోవాలా చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నేను ధర్నా చేయాలా అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని ఒకసారి మనం చూస్తే ఈయన గాంధీ లెవెల్లో సత్యాగ్రహం కానీ గాంధీ స్థాయిలో నిరాహార దీక్ష కానీ అలాంటివి ఏవి కూడా చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన్ను గాంధీతో పోల్చుకునే పరిస్థితి లేదు మరి ఆ విధంగా చేయను కూడా చేయలేడు బాగా 2 గంటలకే ఆయన ఏదైతే ఆయన ఆహార నియమాలు ఆరోగ్య పరిస్థితిలో ఏవైతే తీసుకుంటాడో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్ లో అదేవిధంగా వారు కాఫీ తాగడం జరిగింది మరి ఎందుకని ఎయిర్పోర్ట్ లో ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడో అర్థం కాదు మరి దీన్ని ఏ విధంగా లబ్ధి పొందాలా అని చెప్పి చేస్తా ఉన్నాడో కూడా మనందరికీ కూడా తెలుసు ఇది కేవలం రాజకీయ డ్రామాగా అభివర్ణిస్తా ఉండేది కాకుండా ఆయనకు కావాల్సిన మీడియాలో దీన్ని పెద్దగా చూపించాలనే ఆలోచనతో ఈ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు ఇది ఇందాక నేను చెప్పిన 3 కారణాలు కూడా ఆయన పర్యటనకు వ్యతిరేకం చేయకూడదని తెలిసినా కూడా వచ్చి ఈ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడంటే ప్రజల దగ్గర ప్రభుత్వం తప్పు చేస్తా ఉంది అని చెప్పి చెప్పాలనే ఆలోచన ఆయనది మరి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని ఆ రోజుల్లో కోవిడ్ నిబంధనలు లేవు ఎన్నికల నియమాలు లేదు లేదా ఏ విధమైన ఆంక్షలు లేనప్పుడు కేవలం సమైక్యత తెలిపేదానికో ఈ ఆ రోజు ఒక మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదని చెప్పి ప్రజలతో సమైక్యత తెలిపేందుకు ఆ రోజు క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తే కనీసం నియమ నిబంధనలు లేకుండా ఈరోజు ఆయన ఒక 17 మందికో 18 మందికో ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు 63 మందికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా దాంట్లో 23 మందిని అప్రజాస్వామికంగా లాక్కొని వాళ్ళల్లో 4 మందికి మంత్రి పదవులు ఇచ్చి మరి 40 మంది కూడా మాతో ఉన్నా కూడా
ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన పర్యటనకి వెళ్తే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నేను చాలా ఎక్స్‌పీరియన్స్డ్ ముఖ్యమంత్రి అనుభవం ఉంది నాకు నా ఆలోచన వేరేగా ఉంటది అని చెప్పి ఏదైతే దబ్బా కొట్టుకుంటాడో చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాకుండా ఒక అనుభవజ్ఞుడు చేయరాని పని చేశాడు కేవలం కనీసం ఈ రోజు మేము ఆయనకు మర్యాద ఇచ్చి మర్యాదగా తీసుకెళ్లి వీఐపీ లాంజిలో కూర్చోబెట్టి మీరు రెండు సార్లు అని ఎన్నిసార్లు పిలిచినా ఆ టీవీలో రావడానికి కింద కూర్చొని డ్రామా చేసి తర్వాత వీఐపీ లాంజికి పోవడం జరిగింది ఆ విధంగా కాకుండా రన్వే మీదే కూర్చోబెట్టి మా నాయకుణ్ణి ఏ విధంగా అవమానం చేశారో మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో ఓపికగా రన్వే మీదే కూర్చొని తర్వాత వచ్చే గౌరవప్రదంగా తర్వాత వచ్చే విమానంలో తిరిగి బయలుదేరి వాపసు రావడం జరిగింది మరి ఆ విధంగా కాకుండా పొద్దు నుంచి ఇప్పుడు దాకా నానా యాగి చేస్తా నానా రాద్ధాంతం చేస్తా దీనంతా కూడా ఏదో ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు ఆయన పెద్ద గొప్ప నాయకుడు ఆయన అడ్డుకోవడంలో చాలా నష్టం జరిగిపోతది ప్రభుత్వానికి అనే ఆలోచన చేస్తా ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరం ఇంకా ఆయనకు వంత పలుకుతూ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అచ్చెన్నాయుడు దూలిపాల నరేంద్ర చౌదరి కాలువ శ్రీనివాసులు అమర్నాథ్ రెడ్డి బండార సత్యనారాయణ మూర్తి బిటి నాయుడు జవహర్ పీతల సుజాత తదితరులంతా కూడా ట్విట్టర్లో చంద్రబాబు అరెస్టుపై నిర్బంధం నిర్బంధించినట్లు అరెస్టుపై ధ్వజమెత్తారు ఎవరు అరెస్ట్ చేశారు ఎవరు ఆయనకు ఇబ్బంది పెట్టారు ఏదైనా నీకు అవమానం జరిగిందా గతంలో మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానూ అవమానించావు ఆ రోజు ఈ నాయకులకంతా కూడా గుర్తులేదా కేవలం వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా చెప్పుకునే వీరందరూ కూడా చంద్రబాబుకు తందానా అంటే తాన తందానని పలుకుతున్నారు తప్ప వాళ్ళకి తెలియదా ఎన్నికల నియమాలు ఉంది కోవిడ్ నిబంధనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే తరుణంలో నువ్వు నియమాలను అతిక్రమించి పోయి ధర్నా చేయాలంటే ధర్నాలో కూడా ఎంతోమంది పాల్గొంటారు అనే ఆలోచనతో వారు చెప్పారే తప్ప ఎక్కడా కూడా స్పందన లేదు ఈ జిల్లాలో ఆయన వచ్చాడా ఆయన పర్యటన జరుగుతూ ఉందా ఏది కూడా లేదు కేవలం మీడియా మాత్రమే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు తిన్నాడా గుడ్డలు వేసుకున్నాడా లేకపోతే వేసుకోలేదా అనే ఆలోచన ప్రజలకు అసలు లేదు ఆయన ఈ పర్యటన ఎందుకు చేశాడని చెప్పి ఈ జిల్లా వాసులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రగిరిలో ఓడిపోయాం కుప్పం మారిపోయాం మన కుప్పంలో ఓడిపోయాం ఇప్పుడు దిక్కు తెలియకుండా ఇలాంటి చర్యలన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావంటే చాలా దురదృష్టకరం తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతా ఉంది ఎలాగో ఏదో ఒక విధంగా కాపాడుకోవాలనుకుంటా ఉన్నావు తెలుగుదేశం పార్టీ అసలు నీది కాదు నువ్వు లాక్కున్న పార్టీ మరి ఈ పార్టీని లాక్కునే దానికి వారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చాలా మంది ముందున్నారు నీకు ఈ పార్టీ కూడా ఉండదు నీ ఉనికి కూడా రాజకీయాల్లో ఉండదు ఇవన్నీ కూడా ఆలోచించే ఈరోజు ఇలాంటి చర్యలు చేస్తా ఉన్నావు మరి ముందే నీకు ఎన్నికల అధికారులు కూడా ఒక పోలీసులు ఎన్నికల సందర్భంలో ఆయనకు లెటర్ కూడా రాశారు ఎన్నికల ప్రక్రియకు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవేవి కూడా లేకుండా ఇప్పటికే అమల్లో ఉన్న పోలీస్ యాక్ట్ 30 అదేవిధంగా ఎంసీసీ ఎలక్షన్ ఎంసీసీ అంటే ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం
కోవిడ్ సెకండ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంది. మీరు రావద్దండి, మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం బాగుండదు. తెలిపిన కారణాల వల్ల మీరు ఈ జిల్లా పర్యటనకు రావద్దని చెప్పి ముందే ఎన్నికల అధికారులందరూ కూడా లేఖ రాశారు. ఈ పోలీస్ అధికారులు ఎన్నికల అధికారుల ద్వారా ఈ లేఖ రాశారు. మరి ఏమి జరిగిందని చెప్పి ఇక్కడ మీరు ధర్నాకు వస్తున్నారు. మీరు గతంలో ఏం చేశారు ఎన్నికల్లో? అటు అసెంబ్లీలో చూస్తే 63 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీలో దాదాపు 23 మందిని లాక్కున్నారు. 23 మంది మీ పార్టీలో చేరేదే కాకుండా నలుగురికి మీరు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇలాంటి ఎన్నికల్లో అన్ని అక్రమాలకు పాల్పడ్డారు. మేము గెలిచిన ఎంపీటీసీని తీసుకొని మీరు మండల్ ప్రెసిడెంట్లు చేసుకున్నారు, ఎంపీపీలుగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా చేసుకున్నారు. అదేవిధంగా మేము గెలిచిన జెడ్పీటీసీని తీసుకొని జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు చేసుకున్నారు. మేము గెలిచిన కౌన్సిలర్లు కార్పొరేటర్లను తీసుకొని మీరు కార్పొరేషన్లు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీల్లోనూ అధ్యక్షులుగా చేసుకున్నారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం కనపడలేదు. అలాంటి వ్యవహారం చేయాలంటే సిగ్గు శరమ ఉండాలని కూడా ఆలోచన చేయలేదు. ఏకంగా అడ్డంగా మీరు వ్యవహారం చేశారు. ఈరోజు మేము ఆ విధంగా చేయడం లేదు. మీ శాసనసభ్యులు కూడా మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా చేర్చుకోలేదు. మేము పార్టీలో చేర్చుకుంటాము, మీరు రాజీనామా చేయకుండా రాండి అని ఉంటే ఇవాళకే దాదాపు 60 మంది శాసనసభ్యులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండేవాళ్ళు. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు, మేము నీ మాదిరి తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీటీసీలు తీసుకోము, జెడ్పీటీసీలు తీసుకోము. ఆ విధంగా అక్రమంగా ఎంపీపీలుగాను జెడ్పీ చైర్మన్లుగాను మేము చేయము. మేము కేవలం మా ప్రజాబలంతో మేము ఎక్కడ గెలుస్తామో అవన్నీ కూడా చేస్తాం తప్ప, ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని గుంతుంచుకుంటా ఉన్నావు. ఎన్నికలు ఏ విధంగా నువ్వు నిర్వహించావో, లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు? ఎన్నికలు 3 సంవత్సరాలకు ముందరే పెట్టిండాల్సింది, ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేశావు 2014 నుంచి 2019 దాకా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎన్నికలు పెట్టింటే గ్రామాలలో కానీ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు వస్తుంది. మనం అవి పెట్టకుండా నేరుగా జనరల్ ఎలక్షన్కి పోయి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు చేసుకుంటే ఆ తర్వాత చూడొచ్చు అని చెప్పి 3 సంవత్సరాలు కాల పరిమితి అయిపోయినా కూడా నువ్వు పోస్ట్పోన్ చేసావు. మరి నువ్వు ఈరోజు ఎన్నికలు సజావుగా జరగలేదు, లేకపోతే ప్రజాస్వామ్యం క్యూని అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నావు అంటే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్లే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దీన్ని ఎవరు కూడా స్వీకరించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఎవరు కూడా నువ్వు ఏం చేస్తావు ఏం చేయడం లేదు అని ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఈ ప్రభుత్వం ఇంతకంటే పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా మనకి ఇంతవరకు సేవలు అందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించి ఎన్నికల అంటే ఏదో ఒక మేనిఫెస్టోలో చెప్పారో ఎన్నికల ముందు, అవన్నీ కూడా 90% 1.5 సంవత్సరంలోనే 18 నెలల్లోనే 90% అమలు చేశాడు. అందుకే ఈరోజు ప్రజలు ఏక బిగిన ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 80% పైన రావడం, రేపు జరగబోయే జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా మున్సిపాలిటీస్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఇదే పద్ధతిలో 80% పైన వాటిని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడైనా కూడా ఇంకా మీరు తిరుపతి ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి మీరు మీ ఆరోగ్యరీత్యా తొందరగా మీరు తిరిగి ప్రయాణం అయి వెళ్ళండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దండి. పోలీసు అధికారులు కానీ లేకపోతే మిగతా జిల్లాలో ఉన్న జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి మీరు తిరిగి వెళ్ళండి. మీ గురించి అందరికీ తెలుసు,
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కాదని మీకు ఒక శాతం కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చేయరని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా మా వారందరిని కూడా పార్టీలో చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేశారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేనిది కూడా ఆలోచన చేయాలి. అదే విధంగా ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా అవమానించారో రన్వే మీద కూర్చోబెట్టి విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆ రోజు ఒక మంచి కార్యానికి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగడానికి కొవ్వొత్తుల ర్యాలీ చేసి అక్కడ మద్దతు స్వీకరించడానికి వెళ్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ రోజు మీరు ఏది లేకపోయినా కూడా ఎన్నికల నియమావళిని అతిక్రమించి కోవిడ్ నిబంధనలను అతిక్రమించి అన్ని కూడా అతిక్రమించి నేను రావాలా నేను ధర్నా చేయాలంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం న్యాయపరంగా ఏం చేయాలో అది చేసింది. ఎప్పటికైనా అది గుర్తించి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వు ఆలోచన చేసుకుని తిరిగి వెళ్ళిపో అని చెప్పి నేను చంద్రబాబును కోరుతా ఉన్నాను. అది చక్రవర్తి నాకు తెలియదు కానీ వడ్డీ లేదు చక్రవర్తి లేదు చంద్రబాబు తిరిగి మళ్ళీ అధికారం లేక వచ్చేది కూడా లేదు. ఆయన ఏ రోజైనా ఆయన 2014 ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికల హామీలు దాదాపు 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టో ఏదైనా పూర్తి స్థాయిలో అమలు చేశాడా అని అడుగుతున్నాను. ఏది కూడా అమలు చేయలేదు. ప్రజలందరినీ మభ్యపెట్టాడు. ఆ మేనిఫెస్టోనే కనపడకుండా వెబ్సైట్ నుంచి తీసేశాడు. మరి అలాంటి వ్యక్తి చక్రవడ్డీ చెల్లించేదేంది వడ్డీ చెల్లించేదేంది నాకు విడ్డూరంగా ఉంది. ఈ జిల్లాలో నీకు రాజకీయంగా నూకలు చెల్లిపోయినాయి. నువ్వు ఎక్కడ నిలిచినా గెలవలేవు. ఆ ప్రయత్నం మానుకో. ఏదో ఒక జిల్లాలో నువ్వు నీకు కావాల్సిన జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలనుకుంటే పోటీ చేయి. అక్కడ కూడా గెలిచే పరిస్థితి ప్రజలు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యము కూడా ప్రభుత్వాన్ని నడిపించే దీంట్లో అన్ని శాఖలను ఒక రివ్యూ పెట్టుకొని ప్రతిసారి కూడా అన్ని కూడా ఏం జరుగుతాయి ఏం జరగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చాలని చెప్పి ఇవన్నీ చెప్పడం చాలా దారుణం. ఎందుకు బయట రావడం లేదు? వస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా అవసరమైనప్పుడు. అవసరం కాక లేకపోయినా కూడా ప్రతిరోజు కూడా ఆయన ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా ప్రజలకు అందించే ప్రయత్నంలో ప్రతిరోజు కూడా ఆయన మీటర్ నొక్కి దాదాపు ఇప్పుడు దాకా 90,000 కోట్లు ఇచ్చాడంటే నీకు అవన్నీ గుర్తురావా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి ఇంకేమి నాకు ఈ విధంగా మాట్లాడతావా అని అడుగుతున్నాను. ఒకరోజేమో నిద్ర పెట్టుకున్నాడు. నేను ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను, అయ్యా నేను ఎస్సీసీ గురించి మాట్లాడకూడదనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకరోజు ముందే చెప్పాను నేను ఎన్నికల కమిషన్ బాగా పనిచేస్తా ఉన్నా కూడా ఏదో ఒక నెపం పెట్టి ఆయన సమయం అయిపోయిన తర్వాత 31 తర్వాత ఆయన గురించి ఆలోచన చేయడు మర్చిపోతాడు మర్చిపోయినట్లు యాక్షన్ చేస్తాడు. కనీసం ఆయన ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ముందే చెప్పాను, మీడియాలోనే చెప్పాను. అదే చేస్తాడు చంద్రబాబు నాయుడు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబు నాయుడిది. ఎవరైనా ఆయనకు మద్దతు ఇస్తే వాళ్ళకు అండగా నిలిచే తత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాలంటీర్లు మా పార్టీకి ఏం పనిచేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి 50 కుటుంబాలకు వాలంటీరు వాళ్ళ ఇండ్లకు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళను ఈ ప్రభుత్వం ఎన్నికలకు మీరు పనిచేయండి మా పార్టీకి మద్దతు ఇవ్వండి అని ఏ రోజు కూడా కోరలేదు. అందుకే ఈరోజు మేము సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అని చెప్పి పురస్కారాలు కూడా మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఇవ్వబోతా ఉందని ఉగాదికి ఇవ్వబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను.
ఏం లేదు థాంక్యూ I am only appealing to media people. This is only Chandrababu Naidu's tour to the Chittoor district is only a big drama. He wanted to get himself to be recognized by the public of the state because he has already lost the recognition. His party is going to be closed because that is Telugu Desam party is not his own party. He got from his father-in-law undemocratically and today that is going to be closed. At this time he wanted to create a big news by coming to Tirupati, by staying at the airport, and he is doing all dramas at the airport. This is only to attract the media's attention that he is doing something and he is trying to protect democracy. Democracy has been murdered when he was Chief Minister. He took 23 legislative members to his party. Among 23 people, he gave 4% cabinet rank ministries, and also in all the local body elections also, he took out people and made Mandal Praja Parishad presidents, Jilla Parishad chairmen like this. So nobody is bothered about his tour today in our district. In our district, all the people are unanimously supporting Jagan Mohan Reddy's rule. He is democratically ruling the state. He is implementing all the promises made during before the elections. And today, everybody are satisfied. That's why we got 80% of the sarpanchas got elected by YSR Congress party. Then what is the fun? He is coming and making a hue and cry. Tomorrow also we are going to get more than 80% of Mandal Praja Parishat presidents and JP chairmen and municipal corporations, municipal chairmen, all the elections we are going to win not less than 80%. So this is all just he is creating havoc in the eyes of media, and media, those who are supporting him, they are taking this in a big way. This is all humbug. Thank you. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.